ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు ఫిబ్రవరి నెల 12వ తారీఖు 2024 ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. నేను వారికి మేలు చేయటం ఆనుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనతో వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. దేవునికి స్తోత్రం. దేవునా, మనకి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఉదయకాల సమయం మందు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుచున్నారండి. దేవుడు మనకు మేలు చేయడానికి నిత్యమైన నిబంధన ఆయన మనతో చేసి ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాలని అనుకునే దేవుడు కాదు, మనల్ని నరకానికి అప్పగించాలని అనుకునే దేవుడు కాదు. అలా అనుకునే దేవుడైతే ఆయన నీ కొరకు నా కొరకు సిలువలో మరి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడు. ఆయన అద్వితీయ మహిమను మరి ఆయన విడిచి ఈ లోకానికి నరరూపిగా వచ్చి నీ కొరకు నా కొరకు అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి మనల్ని రక్షించాడంటే కారణం మనతో ఆయన ఒక నిత్య నిబంధన చేసి ఉన్నారు. మనకు మేలు చేయాలని మన యొక్క పాపభారాన్ని బట్టి శాపభారాన్ని బట్టి మనము మరి నరకానికి చేరువవుతుంటే దేవునికి ఇష్టం లేక ఆయన స్వరక్తం చేత మనల్ని కడిగి ఆయన చేతులతో చేసుకున్న దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు కాబట్టి ఆయనకి మనమంటే అధిక ప్రేమ ఉంది కాబట్టి మనల్ని పాపంలోను శాపంలోను విడిచి ఉండలేక ఆయన తన ప్రాణాన్నే ధారాళంగా మన కొరకు ఇచ్చాడు. మనమేం చేస్తామంటే మనకు కలిగిన శ్రమను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వారుగానే ఉండిపోయాం. చాలామంది సేవకులు మరి కానీ విశ్వాసులు కానీ ఇంకా దేవుని ప్రేమను కొంతమంది పరిపూర్ణంగా ఎరగలేని వారు ఉన్నారు. మరి వాక్యాన్ని వింటున్న నీవు నేను దేవుణ్ణి మనం పరిపూర్ణంగా ఎరిగితేనే మనము ఈ లోకంలో ఎన్నో శ్రమలు మనకి ఎదురైనప్పటికీ మనము నిలిచి ఉండగలము. ఎందుకంటే ఇది శాశ్వతం కాదు. ఇక్కడ నేను అనుభవించే శ్రమ కొద్ది కాలమే. యుగ యుగాలు నా దేవునితో సంతోషించాలి అనే నిరీక్షణతో మనం బ్రతుకుతాం. మనం అలా బ్రతకట్లేదు అని అంటే కారణం మనం ఇంకా దేవునితో ఒక సన్నిహిత అనుబంధాన్ని కలిగి ఉండలేదు అని దానికి అర్థం. మరి ఉదయకాల సంబంధం సమయంలో దేవుడు మనకి చెబుతున్న మాటలు ఏమిటి అంటే, నేను మీకు మేలు చేయట మానలేదు. ఒకవేళ నేను మిమ్మల్ని విడిచిపెట్టాను అని మీరు అనుకుంటున్నారేమో, మీకు కలుగుతున్న శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి నేను మీకు దూరంగా ఉన్నానని మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను మీకు మేలు చేయటం మానలేదు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నేను మీకు అనుమతిస్తున్నాను అంటే దానికి అర్థం మీరు ఇంకా విశ్వాసంలో బలపడాలని, ఇంకా అనేకమైన ప్రతికూల పరిస్థితులు గుండా మీరు వెళ్తున్నప్పుడు అనేకమైన అనుభవాలను మీరు నేర్చుకుంటారని, నా రాజ్యానికి మీరు సిద్ధపడతారని అని దేవుడు మనకి చెబుతున్నాడు. మరి ఆయన మనకి మేలు చేయటం మానలేదని ఉదయకాల సమయం ముందు దేవుడు చెబుతున్నాడండి. మరి దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. ఎంత గొప్ప మాట. దేవునికి స్తోత్రం. దేవున మనకి మహిమ కలుగునుగాక. మనము ఆయన్ని విడిచిపెట్టి ఉండలేమని మనం కొన్నిసార్లు మనకు భక్తి కొంచెం ఎక్కువగా అయినప్పుడు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు అంటే మన భక్తి స్థిరత్వంలో ఉండదు. ఎప్పుడు నిలకడగా సన్నిహిత సంబంధం కలిగి దేవుణ్ణి హత్తుకొని మనం జీవించాం. కొన్నిసార్లు ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఎంతో కన్నీరు విడిచిపెట్టేస్తాము, ఎంతో ఏడుస్తాము. ప్రభు, నువ్వు తప్ప నాకు ఇంకెవరో వద్దయ్యా, నువ్వే నాకు కావాలయ్యా, నా కుటుంబం కూడా నాకు వద్దయ్యా, నా భర్త కూడా నాకు వద్దయ్యా, నా పిల్లలు కూడా నాకు వద్దయ్యా, నాకు ఏది వద్దయ్యా అని ప్రార్థన చేసి మరలా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ తొలగి మంచిగా ఉన్నప్పుడు దేవుడిని మరిచేవారుగా ఉంటాము. కానీ దేవుడు మనము ఆయన్ని విడిచిపెట్టడం కాదు, కానీ మనల్ని ఆయన విడవకుండా ఉండినట్లు మన హృదయాల్లో భయాన్ని పుట్టిస్తాడంట. ఆ భయం వల్లనే దేవుడిని మనము విడవకుండా
జీవించగలుగుతున్నాం. ఒకవేళ నీకు కలిగిన శ్రమను బట్టి నీకు భయం వేస్తుందేమో, దేవుడు నిన్ను హత్తుకుని ఉన్నాడని దాన్ని బట్టి నువ్వు ఇక నుంచి జ్ఞాపకం చేసుకోవాలి. మరి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు ఈ రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నీ కృప చేత మమ్మల్ని బలపరిచిన మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.